बीआरएस पार्टी देशव्याप्तंगा घन विजय साधिंचालने लक्ष्यंतो तेलंगाणा सीएम केसीआर देश राजधानी ढिल्लीलो भारी एत्तुन राजश्यामल यागम चेसारु। कानी बीआरएस पुरिटिगड्ड तेलंगाणालो मात्रं आ पार्टी ओटमिकी प्रतिपक्षालु कंकणं कट्टुकुन्नायि। यांटी बीआरएस यांटी केसीआर कांग्रेस पार्टी स्टांड अनि टीपीसीसी चीफ रेवंत रेड्डी कुंड बद्दलु कोट्टारु। टीपीसीसी चीफ कंटे मरो रेंडु कादु नालुगु विमर्शलु एक्कुवे चेसारु बीजेपी तेलंगाणा चीफ बंडी संजय। बीआरएस ओक वैरस् बीजेपी ओक वैक्सीन अंटू सेटर्लु वेसारु आ पार्टी चीफ बंडी संजय। प्रतिपक्ष पार्टीला सेटरिक स्लोगन पै अधिकार पार्टी बीआरएस मंडिपडडं लेदु, आची तूची मरी कौंटर्लु इस्तोंदी। తెలంగాణలో విపక్షాల మధ్య ఐక్యత లేదు। కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సొంత ఇంటి పంచాయతీలతో తలనొప్పితో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీలవి వేర్వేరు దారులు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే, అదే బీఆర్ఎస్ పార్టీని తొక్కేయడం, సీఎం కేసీఆర్ ఇమేజ్ను అమాంతం తగ్గించడం। కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, వామపక్షాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహించేవి। కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది। అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండు మేమంటే మేము అధికారంలోకి వస్తామంటున్నాయి, ఐక్య ఉద్యమాల ఊసేయెత్తడం లేదు, వేర్వేరుగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తున్నాయి। ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభించడానికి ఒక్క రోజు ముందు రోజు నుండే కాంగ్రెస్ బీజేపీలు రెండు బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి। పార్లమెంట్ ఎన్నికలకు ఏడాదిన్నర గడువు ఉంది। బీఆర్ఎస్ పేరిట అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు। దీంతో బీఆర్ఎస్ పై బీజేపీ దాడిని పెంచింది। బీఆర్ఎస్ ఒక వైరస్, బీజేపీ ఒక వ్యాక్సిన్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో విమర్శించారు। తెలంగాణకు కేసీఆర్ నుండి రక్షించేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ నొక్కి వక్కాణించారు। కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడులు చేయడంపై తెలంగాణ పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు। సెర్చ్ వారెంట్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా జాతీయ పార్టీ కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం సరికాదన్న రేవంత్ యాంటీ బీఆర్ఎస్ యాంటీ కేసీఆర్లపై కాంగ్రెస్ వైఖరి మారదని స్పష్టం చేశారు। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని విమర్శిస్తున్నారు। విపక్షాలకు ధీటుగా అధికార పార్టీ బీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తుంది। బీఆర్ఎస్ ప్రారంభించడంతోనే బీజేపీ మైండ్ బేజారైందని, అందుకే అర్థం పర్థం లేకుండా విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు। సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా దేశవ్యాప్తంగా మా టార్గెట్ బీజేపీని అని స్పష్టం చేశారు। ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ పనుల బిజీలో ఉన్న ఆ పార్టీ నేతలు తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది। మొత్తానికి ప్రజలకు చేరువ కావడం కోసం విమర్శల దాడిని పెంచుతున్న రాజకీయ పార్టీలు క్యాచిగా ఉండే స్లోగన్ల కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నాయి।